డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గం మెట్టపల్లె గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు మురం నరసింహారెడ్డి, మెట్టపల్లె గ్రామ వైస్ ప్రెసిడెంట్ మేకల వెంకటేశ్వరరెడ్డి, కొండవేటి సింహం, బాలకృష్ణ, మునిదాస్ కలిసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తేజ న్యూస్ టీవీ రిపోర్టర్ సత్యమన్న అంబేద్కర్ గురించి మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. ఈయన మహారాష్ట్రకు సంబంధించిన మహర్ అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో బృహత్తర కార్యక్రమాలను దళితులకు అందజేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే దళితులకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వీళ్లకు ఓటు హక్కును కలిగించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు దాదాపుగా ప్రపంచ దేశాలలో నిలిచినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్నది. ఈరోజు 133వ జయంతి సందర్భంగా ప్రపంచ దేశాలలో ఒక పండుగ వాతావరణంలా జరుపుకున్నటువంటి రోజు ఈరోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపుగా 16 డిగ్రీలను పూర్తి చేసినటువంటి ఘనత అంబేద్కర్ గారికి ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు 16 డిగ్రీలు చేసినటువంటి ఘనుడు లేడు. ఆయన చదివిన చదువులకు విలువనిస్తూ భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వారు చేసినటువంటి కార్యక్రమాలకు నచ్చక ఆయన కూడా ఆ న్యాయశాఖ మంత్రిత్వానికి రాజీనామా చేసినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే దక్కుతుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.